రోజుకో రంగు మారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో జాతీయ పార్టీలకు చోటు లేదని వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటూ జరిగిన ప్రచారంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇరు పార్టీలకు గట్టి దెబ్బే తగిలింది. ఆ ఎఫెక్ట్తోనే ఇప్పుడు సీఎం జగన్ సైతం రూటు మార్చి బీజేపీపై విమర్శలు గుప్పించారని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే బీజేపీ సైతం జగన్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు వ్యూహాలను రచిస్తోందని సమాచారం అందుతోంది. తిరుపతి ఎడ్యుకేషన్ సమిట్లో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేనతోనే తమకు పోటీ ఉందని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ చెత్త రాజకీయం చేస్తుందని, కుటుంబాన్ని చీల్చే కుట్రలు చేస్తుందని విమర్శించారు. గతంలో తన బాబాయ్ను, ఇప్పుడు తన సోదరుని తనపై పోటీకి దింపుతుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో సఖ్యతగా ఉన్నామని తెలిపారు. సర్వేల ఆధారంగానే ఇన్ఛార్జ్లను మార్చామని, ప్రజా వ్యతిరేకత ఉన్నందుకే కొందరు అభ్యర్థులకి టికెట్లు ఇవ్వలేదని అన్నారు. ప్రజలు మావైపే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది మేమే అని ధీమా వ్యక్తం చేశారు. Basically playing dirty, Rajdeep. Congress has got this tradition of playing dirty as far as state politics are concerned, in our states more specifically. They have divided the state for their own political gains. Unjustly divided the state, more so. Divide and rule. Beat the state, divide and rule, beat our family. Even when I had gone against the Congress party, they had pitted my own uncle. They had made him a minister, and they had forced him to contest against me when I had broken away from Congress party, when I had resigned from the Congress party in those days and contested on our own party. The Congress always does this. They divide and rule. Unfortunately, now, once again, they've not learned their lessons. So once again, they've divided my family, brought in my sister to actually lead their party. But unfortunately, what they do not understand is ultimately there is a greater power than the Congress party or any of the parties here. There's a God there. And ultimately, God would ensure that these people are taught a lesson properly. ఇక తిరుపతిలో జరిగిన ఎడ్యుకేషన్ సమిట్లో ఏపీ సీఎం జగన్ చేసిన కామెంట్స్కు సంబంధించి పూర్తి డీటెయిల్స్ను మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మనం చూస్తే ఏపీలో ఇక్కడ పోటీ కేవలం జనసేన మరియు టీడీపీతో మాత్రమే, రాజకీయ ఇక్కడ జాతీయ పార్టీలకు ఇక్కడ చోటు లేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చంటారు? ఇక రేపటి నుండి రాజకీయం ఈ కామెంట్స్ తర్వాత నుండి ఎట్లా మారే అవకాశం ఉందనుకోవచ్చు? సత్తాజ్, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రతిరోజు హాట్ టాపిక్గా మారిపోతున్నాయి. తాజాగా చూసుకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న తిరుపతిలో జరిగిన ఒక సమ్మిట్లో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, బీజేపీకి సంబంధించి, అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి, చంద్రబాబు అరెస్టుకు సంబంధించి, ఈ నాలుగు అంశాలకు సంబంధించి కూడా ఆయన చాలా కులంక్షంగా పూర్తి స్థాయిలో తన అభిప్రాయాల్ని, తన స్ట్రాటజీని కూడా వ్యక్తపరిచిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రధానంగా మనం ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గత 5 సంవత్సరాల కాలంగా, అంటే దాదాపుగా 56-57 నెలల కాలంగా కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ రెండు పార్టీలు కూడా చట్టాపట్టాలు వేసుకొని తిరిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రానికి సంబంధించి మాత్రమే రాష్ట్రానికి బీజేపీ, వైసీపీ మధ్య కొంత వార్ జరుగుతూ ఉంది. కానీ కేంద్రానికి సంబంధించి మాత్రం బీజేపీ నేతలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అండదండలు అందిస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే ప్రచారం విస్తృతంగా జరిగింది. ఆ ప్రచారం మూలంగానే రెండు పార్టీలు కూడా మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో రెండు పార్టీలు కూడా ఘోరమైన పరాజయాన్ని చవిచూశాయి. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ఇప్పటికీ అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రాజకీయ విశ్లేషకులు, మేధావులు కూడా బీజేపీ, వైసీపీ రెండు పార్టీలు కూడా ఒక్కటే అనే అభిప్రాయాన్ని ఘంటాపథంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపించింది.
ప్రధానంగా చంద్రబాబు అరెస్టు విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ, లేకపోతే మిగిలిన కొన్ని రుణాలకు సంబంధించి, వైసీపీ సర్కార్ చేస్తున్న అప్పులకు సంబంధించి, ఈ మూడు అంశాలకు సంబంధించి కూడా కేంద్రం పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి అండదండలుగా ఉన్న పరిస్థితి కనిపించింది. చాలా విషయాలకు సంబంధించి రాష్ట్ర బీజేపీ వ్యతిరేకించినప్పటికీ కేంద్రం మాత్రం పూర్తి స్థాయిలో అండదండలు కల్పిస్తూనే ఉంది. బీజేపీ జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో సంఘీభావం కూడా తెలిపింది. ఇటీవల కాలంలో బీజేపీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన పురంధేశ్వరి మద్యానికి సంబంధించి కానీ, ఇసుక సంబంధించి కానీ, మైనింగ్కి సంబంధించి కానీ చాలా ఆరోపణలు చేస్తూ కూడా వాటికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా కేంద్ర హోంశాఖకి అందజేయటం, దీనిపై సిబిఐ విచారణ చేయాలని చెప్పి ఆమె కోరింది. కానీ దాదాపుగా 4 నెలలు కాలం గడుస్తున్నా కానీ దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ కూడా లేని పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి మచ్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వైసీపీ కలిసి ఉన్నాయనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. దీనికి తెరపెట్టాలనే ఏకైక ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ బీజేపీ రెండు పాత్రలు కూడా రాజకీయ వ్యూహానికి పదును పెట్టాయని చెప్పి కూడా మనం భావించాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విభజన హామీలు కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, లేకపోతే రాజధాని విషయానికి సంబంధించి కానీ, ఈ 4 అంశాలకు సంబంధించి గతంలో ఉన్న టీడీపీ కానీ, ఇప్పుడు వైసీపీ కానీ బీజేపీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందించి తెచ్చుకోవడంలో విఫలమైన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో గతంలో 25 MPలు కనుక తనకిస్తే కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తానని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న చెప్పిన పరిస్థితి కనిపించింది. కానీ 5 సంవత్సరాలు గడుస్తున్నా కానీ బీజేపీతో చట్టపట్టాలు వేసుకొని తిరిగారు, బీజేపీకి ప్రతి సందర్భంలో మద్దతు ఇచ్చారు, ఎక్కడా కూడా హామీలు సాధించడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిన పరిస్థితి కనిపించింది. సో రానున్న ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూడా రెండు పార్టీలు కలిసి ఉన్నాయంటే కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బీజేపీతో ఏ పార్టీ చట్టాపట్టలు వేసుకున్నా ఆ పార్టీకి తీరని నష్టం చేకూరే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ బీజేపీతో ఇంటర్నల్గా సయోధ్య కనుక సాగినట్లయితే పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి, ఏదైతే 2014లో టీడీపీకి, 2019లో వైసీపీకి, ఇప్పుడు 2024లో కూడా వైసీపీకి టీడీపీకి అనేది పోల్ మేనేజ్మెంట్లో చాలా కీలకంగమైన పాత్రని బీజేపీ కేంద్రం నుంచి కూడా నడిపిస్తూ ఉంది. అధికారుల సహాయ సహకారాలు కానీ, లేకపోతే మనీ సర్క్యులేషన్ చేసే విషయంలో కానీ, బోర్డర్ సరిహద్దుల విషయంలో కానీ, ఎన్నికల సంఘానికి ఇట్లా చాలా అంశాలకు సంబంధించి కూడా పోల్ మేనేజ్మెంట్ ఎక్కువగా నడుస్తుంది. సో ఈ పోల్ మేనేజ్మెంటే గెలుపు ఓటములకి చాలా ఎక్కువ పాత్ర పోషిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే బీజేపీతో బహిరంగంగా విమర్శలు చేస్తూ తమ కాంగ్రెస్కి, బీజేపీకి సమానమైన దూరంలో ఉన్నాము అనే సంకేతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి నిన్న తిరుపతిలో ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా మనం భావించాలి. సో ఈ అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర బీజేపీ నేతలు మొదటి నుంచి తాము అదే చెప్తా ఉన్నామని చెప్తారు. కానీ ప్రతిపక్ష టీడీపీ కానీ, జనసేనకి సంబంధించి మాత్రం ఖచ్చితంగా బీజేపీ విషయంలో మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ పార్టీలు కూడా బీజేపీతో స్వయోజ్య కోసం ప్రయత్నిస్తున్నాయి. అనేక అంశాలకు సంబంధించి కేంద్రంలోకి ఉన్న ఈ పార్టీకి ఉన్న ఎంపీలు కూడా మద్దతు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని బీజేపీపై ఉన్న నెగిటివ్ ఇన్ఫాక్ట్ని, ముఖ్యంగా మైనార్టీ ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీకి కొంత అండదండగా ఉంటుంది. సో ఆ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉండాలంటే బీజేపీపై ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అంతిమంగా బీజేపీ వైసీపీ రెండు పార్టీలు కూడా కలిసిమెలిసే ఉంటాయి ఇండైరెక్ట్గా, కానీ డైరెక్ట్గా మాత్రం కలిసి ఉండే పరిస్థితి కనిపించలేదు. తన చెల్లి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు కూడా జాతీయ పార్టీలు. ఈ రాష్ట్రంలో 100 కంటే తక్కువ ఓట్లు ఆ పార్టీలకు వస్తాయి. ఆ పార్టీ పట్ల పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనేది జగన్ భావనగా కనిపిస్తోంది. ఒక కాంగ్రెస్ పార్టీనే విమర్శల వర్షం గుప్పిస్తే తన చెల్లిని టార్గెట్ చేశారని చెప్పి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నం ఏర్పడుతుంది. కాబట్టి రెండు పార్టీలని టార్గెట్ చేసి రాజకీయంగా తన వ్యూహాన్ని ప్రజల ముందు అమలు చేసే ప్రయత్నంలోనే భాగంగానే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని చెప్పి మనం భావించాలి. సత్తాస్ రైట్, థ్యాంక్ యూ శివ.